आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूँ। आइए देखते हैं आज की ताज़ा खबर। నేడు మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ స్పెషల్గా ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది. అయితే మేము చూసిన ప్రకారం 2-3 రోజుల నుంచి ఉన్న నిల్వ ఉన్న మాంసం కనిపించింది. మరియు ఇక్కడ వచ్చి అన్ని టెస్టింగ్కి అయితే పంపిస్తున్నాము. ఎప్పటి వాడవచ్చా వాడొద్దని ఫుడ్ కార్పొరేషన్కి పంపిస్తున్నాం, టెస్టింగ్కు ల్యాబ్కి పంపిస్తున్నాము. మరియు పెనాల్టీ కూడా విధించాననేది, వాళ్ళకి రెన్యువల్ కూడా చేయలేము. వీళ్ళు జస్ట్ ఒక 1.5-2 మంత్స్ కిందనే ఓపెన్ చేశారు. అంతకుముందు వేరే వాళ్ళు ఉంది, కొత్త టేకట్ చేసిండు. ఇక ముందు ఇట్లా చేసామంత ఖచ్చితంగా ఎక్కువ నేను ఇంకా భారీ పెనాల్టీ విధిస్తాను. జస్ట్ డ్రైవింగ్ ఇప్పుడు 5100 వేస్తాం ఫస్ట్ టైం కాబట్టి. సరే, తదుపరి విచారణ ఏముంటుంది? అది మాకు రిపోర్ట్ వచ్చింది, ల్యాబ్ రిపోర్ట్ మీద ఆధారపడుతుంది. ల్యాబ్ నుంచి ఏమొస్తుందో ల్యాబ్కి పంపిస్తాను. టెస్టింగ్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ల్యాబ్కి పంపిస్తున్నాం. అక్కడికి వెళ్ళి వచ్చిందండి, నేను యాక్షన్ ఇస్తాను. बर्फ है साहब, बोझ में नहीं है वो। अरे बर्फ है बोलता तू कावर को खिला रहे, पुकट में खिला रहे आप। ये क्या है? ये इसी रहता बिरयानी लेके पीस लगा, राइस लगा पीस ला। अब मैं आते వాషింగ్ది కాదు, నేను ఇప్పుడు ఫుడ్ ఉంది కదా, ఇది ఫుడ్ కోర్ట్. ఇది మొత్తం ఎంత కూసున్నా చూడు, మొత్తం ఈ స్టోరేజ్ అంటే మినిమం ఒక 10 డేస్. अरे वो बिरयानी का पीस खाना भी कैसे देखो जाके तुम कैसा किला थे जी? 15 दिनों का। अरे ए, वो हंडी का रहता 15 दिन कहीं को रहता वो, अरे रात को उस्ताद मार के चले गया तो ना निकाल के रख लिया उनके लिए। हम तो फेंक देते वो शर्ट, हम कहीं फेंकते हम खाते बल के ले लेते हैं। लगा खाते से साहब, अपना कुछ भी नहीं है उसमें। ఇదన్నా ఇంకా అంటే ఒక అది ఉన్నట్టుంది అంటే